అంతే కదా మీరు వాలంటీర్ వ్యవస్థలో అన్నీ ఒకచోట ఉన్నాయా మీ దగ్గర? ఎందుకు ఇంతమంది? ఇంకప్పుడు పంచాయతీ ఏం చేసుకోవటానికి? ఏమి పని చేయడానికి? లేక 5,000 రూపాయలు ఇచ్చి మీ సొంత సైన్యాన్ని నడుపుతున్నారు, నెలకి 5,000 8,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మీ ఓన్ సైన్యాన్ని నడుపుతున్నారు. ప్రజలు డిస్టర్బ్ అయిపోతూ ఉన్నారు. ఎప్పుడు నేను నానిగారు జెన్యున్గా చెప్తున్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఓకే, లేదంటే బీజేపీ ఇంకొక అడుగు ముందు వేసి వాళ్ళ అధికారం వచ్చి నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎవరు వచ్చినా మీరు ఎవరు చేసుకున్నా, కానీ మీరు చేస్తున్నది తప్పు సార్. ఒక మధ్య మనిషిగా నేను చెప్తున్నాను, వాళ్ళు తప్పు చేసినా ఇదే చెప్పా. చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినప్పుడు అప్పుడు కూడా చెప్పా నేను, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఒప్పుకోలేదు, కానీ నేను అప్పుడు కూడా ప్రశ్నించా, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నా ఈ రోజున, ఏంటి సార్ చేస్తున్నారు? ఇదండి చేయాల్సింది. రాష్ట్రంలో విద్యార్థులు మాట్లాడరు, లాయర్లు మాట్లాడరు, ఎంప్లాయీస్ మేము మీరు ఏదంటే అది అంటారు. ప్రతి మనిషి చెమట చుక్కలో ఇచ్చి వచ్చిన డబ్బులు జీతం తీసుకుంటున్నటువంటి ఎంప్లాయీస్ మేము జయకొట్టాం సార్. ఫస్ట్ మీకు మూడు రాజధానులు అనగానే అన్నాడంటే ఈ వ్యవస్థ ఎంత దిగజారిపోతుందో, ఎక్కడికి దిగజారిపోతుందో చూస్తే రానున్న 10 సంవత్సరాలు ఆలోచించుకుంటే బాధేస్తూ ఉంది. ఈ దేశం వదిలిపెట్టి నేను వెళ్ళగలను కాబట్టి నేను వెళ్ళిపోతా, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి దేశం వదిలిపెట్టిపోవడానికి? ఇంటాలరెన్స్, ఎవరికి కూడా మీకు ఓపిక లేదు. ఒక స్టేట్మెంట్ నేను ఈ రోజున పాస్ చేశానంటే రేపు పొద్దున మీరు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఎటకారంగా వాడలాగా ఈడిలాగా ఏంటైతే ఇప్పుడు మాకు నేను ఇలాగే ఏంటి సార్ ఇది? ఇజ్ ఇట్ ఎ డెమోక్రసీ? ఇందుకోసం ఆ ప్రజలు మిమ్మల్ని ఎందుకుంది? ఎలా మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నాం సార్ మేము. నా వాయిస్ నేను ధైర్యంగా వినిపించడానికి మీకు ఎందుకు భయపడాలి? కొడతారా, చంపుతారా? ఇంత భయపెట్టేదాన్ని ప్రజాస్వామ్యం అనరు. పోలీసులు సార్, పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ మాత్రమే చేసి మీ యొక్క హుకు మీరు ఏది చెప్తే అది చేయకుండా ఒక నెల రోజులు పనిచేసి చూడమని చెప్పండి, మీకే అర్థమైపోతుంది వాళ్ళకి. మీరెవరు తిరగలేరు సార్, మీరెవరు ప్రెస్ మీట్లు పెట్టలేరు సార్. నిజంగా చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను, చాలా తప్పులు చేస్తున్నారు. నానిగారు మీరు పెద్ద మనిషి అనుకుంటాను నేను ఎప్పుడు, మీరెప్పుడు మాట తోలరు, ఎప్పుడన్నా ఎటకారం ఉంటుందేమో కానీ మాట తోలరు అని నేను అనుకుంటా. జెన్యున్గా చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి ఎంతో ప్రయత్నం చేస్తే కానీ గెలిచే పరిస్థితి కాదు. నేను చెప్తున్నాను, నేను శివాజీ నేను చెప్తున్నాను, మీ పరిస్థితి ఏమీ బాగలా. 175 సెంటర్లలో 174 మీరు కోల్పోబోతున్నారు, ఇంక్లూడింగ్ మా పేరు నానిగారు కూడా. ఇది నిజం, ఇదే నిజం. మార్చుకోండి, మారండి, ప్రజల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు మా మీద ఉక్కుపాదం పెట్టి నలిపేయాలనుకుంటే నన్ను నలుపుతారు, ఇంకోటి నలుపుతారు, ఇంకోటి నలుపుతారు. సమాజం చాలా పెద్దది, 5 కోట్ల మంది సమాజం, 150 కోట్ల దగ్గర అవుతున్నటువంటి భారతదేశం, ఎంతమందిని ఏం చేయగలదు ఈ రాజకీయ పార్టీ? ఏం చేయగలదు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 5 ఇయర్స్. అది మాత్రం మర్చిపోకండి, మ్యాటర్ ఆఫ్ 2700 రోజులు మీరు అందరూ ఉండేది ఏ రాజకీయ పార్టీ వచ్చినా. చాలా చాలా ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితికి ముఖ్యమైన కారకులు విద్యార్థులు, మీరే కారణం. ఈ రోజున ప్రశ్నించే తత్వం చచ్చిపోతుంది మీలో. శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా మీదన్న మీ కులపు హీరోలు, మీరు అభిమానించే హీరోల సినిమాల మీద ఉన్నటువంటి ఆ ధ్యాస, మీకు అన్నం పెట్టినా మీరు పురుడు పోసుకునే ఈ గడ్డ మీద మీకు లేదు. ఇది మీరు అనుకుంటున్నారు నాకేమవుతుందిలే అని. రేపు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నీ బతుకు బతకడానికి ఎక్కడో చాటుకు పోయి అంట్లు తోముకోవాల్సిన పరిస్థితి మీది. ఈ రోజున HSBC వైజాగ్ నుంచి జంప్, అలాగే పెద్ద పెద్ద